ఆర్బీకే కేంద్రాలు ఆంధ్రప్రదేశ్లో రైతు భరోసా కేంద్రాలు అని చెప్పి పెట్టారు. బట్ ఏం సాధించాయని మేము అంతర్జాతీయ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ అవార్డుకి రికమెండ్ అవుతుంది అంటున్నారు. అయితే మాకేం అభ్యంతరం లే. అసలు వాస్తవాలు ఏంటి? మీ ఆర్బీకే కేంద్రాల్లో కనీసం విత్తనాలు మీరు సరఫరా చేశారా? మీరు ఎన్ని వందల కోట్లు బడ్జెట్లో పెట్టారు? ఎంత ఖర్చు పెట్టారు? అక్కడ పురుగు మందులు మీరు సప్లై చేస్తున్నారా? అక్కడ విత్తనాలు కావాలంటే రైతు వచ్చి ముందు డబ్బులు కట్టి అక్కడ పెడితే ఒక లోడుకు సరిపోయేటట్టు రైతులందరూ డబ్బులు కడితే విత్తనాలు వస్తాయి. లేకపోతే మామూలుగా పోయిన రైతుకు పోయినట్టు విత్తనాలు లే. అక్కడ మీరు మొత్తము ఆర్బీకి కేంద్రాలు బయట ఒక పెద్ద వాల్ పోస్ట్ వేసినారు. ప్రతి గింజ కొంటాం, హమాలీలు మాది, ట్రాన్స్పోర్ట్ మాది, కంప్లీట్ గోతపు సంచులు మావి అని చెప్పేసి ఎంఎస్పి ఎంత అని చెప్పేసి రాసేస్తున్నారు. మీరు ఎంత కొన్నారో చెప్పండి. మీరు టోటల్ స్టేట్లో 49 లక్షలు కొన్నామంటారు. దాంట్లో ఆర్బీకే ద్వారా రైతుకి ఏ ఆర్బీకేల్లో 100% రైతుకి మద్దతు ధర లభించిందో చెప్పమనండి. మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తారా లేకపోతే అఖిలపక్షం ఏంటి? 10,700 చిల్లర ఆర్బీకేలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. మేము 1000 ఓపెన్ చేసినారు. మేమంతా గొడవలు పెట్టేసి ధాన్యం మద్దతు ధర కొనుగోలు దాని మీద పోరాటాలు చేస్తే దాన్ని 3000కి చేశారు. ఆ 3000 కేంద్రాల్లో ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు జిల్లాలో ఈ మొదటి పంట ఇంచుమించు 19-20 లక్షల టన్నులు దిగుబడి వస్తే మీరు 2 లక్షల చిల్లర కొన్నామంటున్నారు. ఆ 2 లక్షల చిల్లరలో నిజంగా రైతుకి మద్దతు ధర ఎంతమందికి తక్కింది అని చెప్పేసి 75 కేజీల బస్తా ఎంఎస్పి ప్రకారం 1560 రూపాయలు 1100-1200కి బయట అమ్ముకున్నారు. లేదా ఆర్బీకే కమ్మితే పుట్టి 850 కేజీలకి 200 కేజీలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. అయ్యా వైసీపీ నాయకులకు సంబంధించిన బ్రోకర్లు, దళారులు, రైస్ మిల్లర్లు బాగుపడుతున్నారు తప్ప కృష్ణా గుంటూరు జిల్లాలో క్వింటాల్ 1960 రూపాయలకి 1200 నుంచి 1300-1400కి అమ్ముకున్నారు కృష్ణా గుంటూరులో. ఈరోజు అక్కడ గోదావరి జిల్లాలో రోడ్ల మీద పోసుకొని మా కొనుగోలు చేయండి అని చెప్పేసి పోరాటం చేస్తున్నారు. ఆర్బీకే కేంద్రాలని నేను ఒక మాట అంట, రైతు భరోసా కేంద్రాలు కాదు, రైతు భక్షక కేంద్రాలు. నామకే వస్తే అసలు గోడంలో నిల్వ చేసుకునే గోడమ్స్ ఉన్నాయి. అప్పటికే మా టైంలో అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ పిఎస్సిఎస్లో గోడౌన్లు ఉండేది. 30% ఫర్టిలైజర్ వాళ్ళకి కేటాయించేది, అక్కడి నుంచి వాళ్ళు రైతులకు సప్లై చేసేది. ఏది ఉన్నా డబ్బులు పెట్టుబడి ఉండేది కోఆపరేటివ్ సొసైటీకి. ఆ పెట్టుబడితో ఎరువులు తెచ్చిపెట్టేసి రైతులకి సబ్సిడీ మీద ఇచ్చేది. ఈరోజు ఏ ఒక్క ఆర్బీకే కేంద్రంలో ఒక్క లోడ్ ఎరువులు స్టాప్ చేసే పరిస్థితి ఉందా అని చెప్పేసి అడుగుతున్నాను. అందుకని మీరు ఇది డబ్బా కొట్టుకోవటం తప్ప నేను ఒకటి అడుగుతున్నా, మీరు అగ్రికల్చర్లో మీరు ఏం చేశారో చెప్పండి. ఈరోజు విత్తనాలు మీరు ఎంత ఖర్చు పెట్టారు? మేము 300 కోట్ల చిల్లర, యాంత్రీకరణ 350 కోట్లు, స్మామ్ కింద సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ప్లస్ ఎస్డిఎఫ్ కింద రైతు రథాల కింద 155 కోట్లు యాంత్రీకరణ పెట్టాం. సంవత్సరానికి 1200 కోట్లు మైక్రో ఇరిగేషన్ పెట్టాం. అసలు మీరు రైతు భరోసా కేంద్రాల్లో ఒకటే క్వశ్చన్ చేస్తుండా, భూసార పరీక్షలు ఈ 3 సంవత్సరాల్లో చేశారా? భూసార పరీక్షలు చేయకుండా వాళ్ళకి ఏమి లోపాలు ఉన్నాయో వాటికి ఆ పోషక పదార్థం లోపాలు, జింక్ బోరాన్ జిప్సం, అంతకుముందు 50% సబ్సిడీ ఉంటే మేము 100% ఇచ్చాం రైతులకు, 100% ఫ్రీగా ఇచ్చాం. అసలు మీరు భూసార పరీక్షలే చేయకపోతే రైతు భరోసా కేంద్రాలు దేనికి ఏట్లేసినదనిక? అది అసలు అంత దండగా మారి ప్రోగ్రామింగ్ ఒకటి లేదు. మీరు కావాలని పబ్లిసిటీకి చెప్పుకుంటారు తప్ప రైతులకి ఈ 3 సంవత్సరాల్లో రైతుల్ని సర్వనాశనం చేసింది ప్రతి పథకం, కేంద్ర ప్రభుత్వ ప్రతి పథకం, దేశంలో ఉండే ప్రతి పథకాన్ని మూలపెట్టింది మీరే పెట్టారు. కావాలంటే మీరు ఏ ఎంక్వైరీ చేస్తారో, అఖిలపక్షాన్ని వేస్తారా, జ్యుడిషియరీ ఎంక్వైరీ చేస్తారా, దేనికైనా మేము చేద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.